Family doctor Vithanam Amalautuna Vidhanani Parisilinchadaniki Sakshi Brundam Krishna Jilla Nagayalanka Mandalani Enchukundi Nadi Mathyalo Samudraniki Daggarlo Unna Edurumundi Nachugunta Gramalaku 104 Vahanani Tarlinchina Lanchi Daggar Nunchi Ma Pratinidhi Vinayakaro Dani Gurinchi Vivaristaru Krishna Godavari Nadi Madhyaloni Gramalaku Vellalante Ee Pante Aadharam ఎవరైనా సరే చిన్న ప్రమాదం జరిగినా అదే విధంగా ప్రసవానికి సైతం వారికి కనీస వైద్యం అందాలన్న కూడా ఈ పంటు దాటి వారు ఈ బాహ్య ప్రపంచానికి రావాల్సి ఉంటుంది నది మధ్యలో ఉన్న ఈ లంక గ్రామాల ప్రజలకు వైద్యం అంటే వారికి చాలా దూరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పేరుతోటి లంక గ్రామాల ప్రజల సైతం అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేస్తుంది ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ మనం ఎదురుమండి పంటు రోడ్డు వద్ద ఉన్నాం ఇక్కడి నుంచి మనం ఎదురుగొండి ఇది దివిసీమ ప్రాంతం ఇదంతా కూడాను గతంలో మనకు తెలుసు 1977లో అత్యంతగా ప్రమాదం పెద్ద ఎత్తున ఉప్పిన సంభవించిన సందర్భంలో ఈ దివిసీమ ఉప్పిన కారణంగా అనేక వందలాది లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ చూస్తే కనుక నిత్యం వీరు ఈ నది మధ్యలో నివాసం ఉండే ప్రజలందరూ కూడా ప్రాణాలతో చలగాటమాడుతూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం ఎదురుగొండి గ్రామానికి వెళ్తున్నాము ఎదురుగొండి గ్రామంలోకి వెళ్ళాలంటే మనం ఈ విధంగా పంటు ఎక్కి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి కృష్ణా నది మధ్యలో ఉన్న లంక గ్రామాల ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటి దగ్గరికే వైద్యం విజయవంతంగా అమలవుతోందని అక్కడి వైద్యులు ప్రజలు చెబుతున్నారు సముద్రానికి దగ్గరగా నదికి మధ్యలో ఉండే ఈ గ్రామాల ప్రజలకు రోగం వస్తే పడవలోనే తీరానికి చేరాలి ఆలోగా ఏదైనా జరిగితే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అటువంటి లంక గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానం సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు ఎదురుమండి నాచుకుంటా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పరిశీలించేందుకు సాక్షి టీవీ బృందం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగయలంక మండలాన్ని ఎంచుకుంది పంటలో గంట పాటు ప్రయాణించి ఎదురుమండి నాచుకుంటా గ్రామాలకు చేరుకుంది ఎదురుమండి గ్రామంలో నూతనంగా 1.18 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి పిహెచ్సిలో ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు 14 మంది స్టాఫ్ ప్రత్యేకంగా మేల్ వార్డ్ ఫిమేల్ వార్డ్ ల్యాబ్ 216 రకాల మందులతో కూడిన ఫార్మసీ రూమ్ ఆపరేషన్ థియేటర్ నవజాత శిశు సంరక్షణ కోసం ప్రత్యేకంగా వసతులతో కూడిన రూమ్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని ఎదురుమండి గ్రామం వద్ద ఉన్నాము ఎదురుమండి గ్రామాన్ని రావడం కోసం మనం పంటు దాటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో లోపలికి రావడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తే కనుక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఉంది గతంలో చూస్తే కనుక ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ కూడా కనీస సౌకర్యాలు కూడా ఉండే పరిస్థితి ఉండేది కాదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడులో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కానీ జిల్లా ఆసుపత్రులను కానీ పూర్తిగా ఆధునీకరించడం జరిగింది ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల అత్యాధునికమైన సౌకర్యాలతోటి ఆసుపత్రులు కూడా నిర్మించడం జరిగింది మనం ఈ హాస్పిటల్ కనుక చూస్తే దాదాపుగా 1.18 కోట్లతోటి ఇది నిర్మాణం జరుపుకుని ఈ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా ఇందుకు సంబంధించిన నిధులన్నీ కూడా వెచ్చించి జరిగింది ఇందులో మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తుండే కనుక దాదాపుగా 1.18 కోట్లతోటి ఆసుపత్రిని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రారంభించింది అనేక సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది లంక మధ్యలో ఉన్న ఈ గ్రామాల్లో ఎటువంటి పిఎస్సి ఉంది ఈ పిఎస్సి లోపల ఉన్న సౌకర్యాలు అంటే కూడా చూద్దాం ఒకసారి గడిచిన 3.5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ అన్ని పిహెచ్సిలను ఆధునికీకరించి ఫ్యామిలీ డాక్టర్ విధానానికి అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పించారని కృష్ణా జిల్లా వైద్య శాఖాధికారిని డాక్టర్ గీతాబాయ్ వివరించారు మీ కృష్ణా జిల్లా పరిధిలో చూసుకుంటే కనుక ఎటువంటి సౌకర్యాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాయో గతానికి భిన్నంగా ఈ 3.5 ఏళ్లలో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని అభివృద్ధి చేయడం జరిగింది మన కృష్ణా జిల్లా పరిధిలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి 13 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి గతంలో భిన్నంగా ఇప్పుడున్నటువంటి ఏర్పాటు ఏంటంటే అన్ని హాస్పిటల్స్ కూడా నాడు నేడు కింద 43 హాస్పిటల్స్ అన్ని రెనోవేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేషన్ అన్ని చేయడం జరిగింది అలానే కొత్తగా శాంక్షన్ అయిన 8 హాస్పిటల్స్ రెడీ చేసేశారు అదనంగా ఏంటంటే 143 జీవో ప్రకారము ప్రతి హాస్పిటల్లో ఇద్దరు వైద్యులు ఉన్నాననేది కొత్త కాన్సెప్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి అన్ని చోట్ల కూడా 14 మంది స్టాఫ్ ఉండేటట్టు ఏర్పాట్లు చేశాము దానివల్ల గణనీయంగా మరి ప్రజలకు సేవలు అందడానికి అనుకూలమైనట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్టు ట్యాప్స్ ఇవ్వడం జరిగింది పేషెంట్లు రికార్డ్స్ అంతా కూడా ఆన్లైన్లో మనం నమోదు చేసుకొని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు ఆయుష్మాన్ భారత్ కార్డుతో లింక్ అవ్వడం వలన ఇక్కడ సేవలు పొందిన పేషెంటు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా
వాళ్ళ సర్వీసెస్ ఏం తీసుకున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ హిస్టరీ ఏంటనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే 215 రకాల మందులు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మందులన్నీ కూడా పేషెంట్లకి ఇవి లేవు అనకుండా అన్ని రకాల మందులు ఏర్పాటు మరి ఫార్మసీలో అవైలబుల్గా పెట్టి సర్వీసెస్ పేషెంట్లకి ఆన్లైన్లోనే మనకు ట్రీట్మెంట్ కూడా మెడిసిన్స్ ఏమేమి ఇస్తున్నాం అనేది నమోదు చేసుకుంటారు. ఆన్లైన్లోనే ఇండెంట్ ప్లేస్ ఫేస్ చేసుకొని మందులు ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకునే విధానంగా ఇవి చేసుకుంటూ ఉంటారు. మందులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ ఇండెంట్ ఇది కూడా అంటే ఎక్కడ షార్ట్ ఏ రకాల మందులు మీరు ప్రధానంగా ఇక్కడ మనం గ్రామీణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే కుక్కఘాట్లు కావచ్చు, పాముఘాట్లు కావచ్చు, వీటికి సంబంధించిన మందులు దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్తారు. అదేవిధంగా హఠాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఒక ఇంజెక్షన్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఏ మందులు ఉంచడం జరిగింది మీరు ఇంపార్టెంట్ ప్రాథమిక వైద్య కేంద్రంలో ఉండాల్సినటువంటి ఏర్పాట్లో యాంటీ స్నేక్ వీనము అర్జెంటుగా అవసరమైతే స్నేక్ వీనం అవైలబుల్గా ఉంది. ఏదన్నా పాయిజన్ తీసుకుంటే ఇచ్చే మందులు ఒక ఏర్పాట్లో ఉన్నాయి. అట్లానే హార్ట్ అటాక్ అంటే ప్రిలిమినరీగా సార్బిట్రేట్ అనే మందు వేస్తారు, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అట్లానే ఏదన్నా ఇమీడియట్గా చెస్ట్ పెయిన్తో వస్తే ఈ పేషెంట్ ఎలా ట్రీట్ చేసుకోవాలనేది వీళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి ఆ సార్బిట్రేట్ ట్యాబ్లెట్స్ నాలుగు కింద పెట్టి చప్పరిచ్చే విధంగా వాళ్ళని ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసేలోపు 5-6 ట్యాబ్లెట్లు నాలుగు కింద పెట్టి వెళ్ళే విధంగా కూడా వాళ్ళకి ట్రైన్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 3 స్టాఫ్ నర్సెస్ ఉంటారు. ఈ 3 స్టాఫ్ నర్సెస్ 24 గంటలు 8 అవర్స్ డ్యూటీలో ఉండి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే డాక్టర్ గారి సలహా మేరకు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంకొక అవకాశం ఏంటంటే టెలిమెడిసిన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. టెలిమెడిసిన్ సర్వీసెస్లో ఇక్కడున్న వాళ్ళు డాక్టర్ గారు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు సర్వీసెస్ తీసుకోవడానికి టెలిమెడిసిన్ సర్వీసెస్ ద్వారా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ గారు లేరు అనే భావం కాకుండా టెలిమెడిసిన్ సర్వీసెస్ ద్వారా కూడా స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేడం, ఇక్కడ ఇంకా ఇతర ఏ ఆరోగ్య సంబంధించిన మనం చూస్తే కనుక ఇక్కడ ప్రత్యేకమైన ఆధునిక సౌకర్యాలతో కూడిన ల్యాబ్ కావచ్చు, లేదంటే కనుక బెడ్స్ కావచ్చు, ఇంకా ఏమున్నాయి మేడం ఇక్కడ చూస్తే? మనకి ఇప్పుడు ల్యాబ్ ఒకటి అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. దాంట్లో 63 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. అంతకుముందు ఇలా చేసేవాళ్ళు కాదు, 17 రకాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి బయోకెమిస్ట్రీ ఎనలైజెస్, ఆటో ఎనలైజెస్, కొలెస్ట్రాల్తో సహా బ్లడ్ గ్రూప్తో సహా అన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక కొత్త విధానంగా మనం అడాప్ట్ చేసుకున్నాము. ఇక్కడ అంటే 63 అంటే బయటకు వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఖర్చు అవుతాయి, కానీ ఇక్కడ మనకు ఫ్రీగా 63 రకాలు చేయించుకునే ఏర్పాటు. ఇది కొత్తగా మనం ఆధునీకరణ చేసి చేయనటువంటి ఏర్పాటు అనమాట. ల్యాబ్ ఒకటి థియేటర్ ఉంటుంది, ఆ 6 బెడ్స్లో వార్డ్ ఉంటుంది. వాటిల్లో పేషెంట్స్ ఏదైనా అడ్మిషన్కి వచ్చినప్పుడు వాళ్ళని అట్లా అడ్మిట్ చేసుకుంటారు. మేల్ వార్డ్ ఒకటి ఉంది దీంట్లో, ఆపరేషన్ థియేటర్ ఒకటి. సో ఈ స్ట్రక్చరు కొత్తగా మనకి అన్ని విభాగాలు పనిచేసేటట్టు, బెడ్స్ కూడా ఇక్కడ 6 బెడ్స్ కూడా అంత అడ్వాన్స్డ్ బెడ్స్ ఇవి. అంటే పేషెంట్ ఏదన్నా వస్తే టిల్ట్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇట్లా రైజ్ చేసుకోవచ్చు ఈ బెడ్ని మనం ఇట్లా చేసి. ఇది ఈ బెడ్ యొక్క ఉపయోగము. సో ఇట్లా అట్లానే వీళ్ళకి టాయిలెట్స్ కూడా ఫెసిలిటీ. అంటే ఈ హాస్పిటల్ కూడా నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ ప్రకారం మనకు సర్టిఫై అయింది హాస్పిటల్. అంటే నేషనల్ టీం వచ్చి కూడా ఈ హాస్పిటల్ ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నది అనేది సర్టిఫై చేసిన హాస్పిటల్. మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా ఇంత ఆధునికమైన సౌకర్యాలు ఉన్న హాస్పిటల్ కింద తీర్చిదిద్దారు ఇప్పుడు ప్రస్తుతం? అన్నీ ఇప్పుడు తీర్చిదిద్దారు. నాడు నేడులో హాస్పిటల్ బిల్డింగ్ స్ట్రక్చర్తో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఉన్న ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈ విధంగా రూపకల్పన చేసుకొని అన్నీ ఆధునీకరించాము. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కనుక మేడం, ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా మనం అన్ని సౌకర్యాలను అందించగలుగుతున్నామా? అదేవిధంగా వాళ్ళ కోరిన మెడిసిన్స్ మనం ఇవ్వగలుగుతున్నాం మేడం? అన్ని సౌకర్యాలు ఇస్తున్నాము. ఇక్కడ ప్రాథమికంగా 175 రకాల మందులు ఎమర్జెన్సీగా 215 కలుపుకొని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అత్యవసరమైతే సెకండరీ రిఫరల్ యూనిట్స్ అవనిగడ్డ హాస్పిటలు, అట్లానే మనకి టెర్షరీ కేర్ మచిలీపట్నం హాస్పిటల్లో కూడా స్టెప్ వైజ్గా అక్కడ అన్ని కేర్, అంటే ఒక పేషెంట్ వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా 3 రకాల వైద్యాలు ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఏదైతే గర్భిణీస్తులు వస్తారో వారికి మనం పురుడు పోయాలంటే ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయన్నమాట దానికి సంబంధించి?
గర్భిణీ స్త్రీలు వస్తే కూడా ఇక్కడ మనకి లేబర్ రూమ్ ఒకటి, స్త్రీల వార్డు ఇక్కడ ఒకటి ఉంది, లేబర్ రూమ్ ఈ పక్కన ఉంది. ఈ లేబర్ రూమ్లో కూడా ఇది మహిళ సంబంధించిన వార్డ్స్. ఈ బెడ్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్గా మనకి క్వాలిటీ ప్రకారము ఎస్టాబ్లిష్ చేసినటువంటి బెడ్స్. ఇది మహిళా వార్డు, దీంట్లో మనకంటే మహిళలకు కావాల్సినటువంటి సూచనలు కూడా ఇస్తూ ఉన్నాము. అంటే ఐఈసీ యాక్టివిటీస్, ఐఈసీ కూడా మనం ఆక్సిజన్ సప్లైకి కూడా మనం అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ప్రజల ఇంటి వద్దకే వైద్యం రావడం అద్భుతమని సంతోషం వ్యక్తం చేశారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. దాంతో పాటు అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏ విధంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా వైద్య ఆరోగ్య పరంగా ఈ నియోజకవర్గంలో ఎటువంటి మార్పులు వచ్చాయో ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక ఎమ్మెల్యేగా మీరు పనిచేస్తున్నారు, అదేవిధంగా సుదీర్ఘంగా రాజకీయంగా ఉన్నారు, ఇటువంటి వైద్య ఆరోగ్యపరమైన మార్పుల్ని గతంలో ఎప్పుడైనా చూడడం జరిగిందా? 2019 ముందు ఎలా ఉండేది, 19 తర్వాత ఈ 3.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎలా ఉంది సార్? 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎక్కడైతే పేదలు ఉన్నారో, కష్టాల్లో ఉంటారో, ఇబ్బందుల్లో ఉంటారో, వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు కావాలని చెప్పి ఒక ఆలోచనతో వచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటున్నానంటే నాడు నేడు పేరుతో స్కూల్స్, అమ్మఒడి, అదేవిధంగా నిన్నగాక మొన్న బైజూస్ యాప్, ట్యాబ్స్, పిల్లల చదువులు, ఆర్థిక సంపన్నులతో పాటు పేద పిల్లలు కూడా చదువుకోవాలి అని ఇంగ్లీష్ మీడియం పెట్టి దాన్ని అట్లా చూస్తే ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ మీరు చూస్తున్నారు. ఎక్కడైతే వైద్యం చేయించుకోలేని, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని మనుషులు ఉన్నారో వాళ్ళకు వైద్యం అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. ఊళ్ళల్లో ఈ మధ్యన క్యాంపులు పెడుతున్నప్పుడు చాలామంది పేషెంట్లు కనబడతారు. అంతకుముందు ఆ సమస్యలు వాళ్ళకి లేవని కాదు, ఆ సమస్య చెప్పుకుని హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ స్తోమత ఉండా వాళ్ళని హాస్పిటల్ చూపించే పరిస్థితి కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని ఇవాళ ఇటువంటి విలేజ్ డాక్టర్స్ ప్రతి ఇంటికి ఒక 100 ఇళ్ళు ఉంటే ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఎంకయ్య, సుబ్బయ్యమ్మ, ఎల్లమ్మ పేరు పెట్టి పిలిచి వైద్యం చేసే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నాడు. మాకైతే ఏమనిపిస్తుందంటే ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఒక 25 సంవత్సరాలు నడుచుకుంటే మన రాష్ట్రం వేరుగా ఉండేది. ఇంత ఆలోచన పరుడు, ఇంత సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం, వైద్యం ఎడలో ఇవాళ మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు జబ్బులు చాలా తక్కువ జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండేవి, ఆ ఆరోగ్యశ్రీలో ఆ జబ్బులకు వైద్యం చేసేవాడు. ఇవాళ ప్రతి జబ్బుని ఆరోగ్యశ్రీలో తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీలో లేని దానికి నాబోటేటన్న సీఎంఆర్ లేకపోతే ఇంకోటి పెట్టుకుని చేయించే పరిస్థితి ఉంది. ఏదన్నా పెద్ద జబ్బులకి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి ఎంత డబ్బులైనా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిస్తే ఆ పని చేసి పెడుతున్నారు. అంత మనసున్న మనిషి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం చాలా సంతోషకరం. మారుమూల గ్రామాల్లో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రావడం పట్ల అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎదురుమొండి నుంచి నాచుగుంట గ్రామానికి నది మధ్యలో గంటసేపు పంటులో ప్రయాణం చేయాలి. ఇటువంటి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి వస్తే అక్కడి ప్రజల ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎదురుమొండి వైద్యుల బృందంతో పాటు గంట పాటు ప్రయాణించి నాచుగుంట గ్రామానికి చేరుకున్న సాక్షి బృందం అక్కడ అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పరిశీలించింది. ముందుగా వైద్యులు నాచుగుంటలోని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో రోగులను పరీక్షించారు. ఆ తర్వాత గ్రామంలో మంచానికే పరిమితమైన పేషెంట్ల ఇళ్ల వద్దకెళ్ళి ఆరోగ్య పరిస్థితులు పరిశీలించి మందులిచ్చారు. నేరుగా వైద్యులు ఇంటి వద్దకే వచ్చి పరీక్షించటం తమకు ఎంతో మేలు చేస్తోందని, గతంలో అయితే కృష్ణానది మధ్యలో ఉన్న తమ గ్రామంలో ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే 1,000 రూపాయలు ఖర్చు చేసి బయట గ్రామాలకి అతి కష్టం మీద తీసుకెళ్లేవాళ్లమని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఇంటికే వచ్చి వైద్యం ఉచితంగా చేయడంపై పేషెంట్ల బంధువులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలుబుండి నాకు, మామూలుగా నాకు నింబు ఉంది ఆల్రెడీ, నింబు వల్ల నాకు ఆయాసం అలసటగా ఉంటుంది, పని చేసుకోలేనండి నేను. అలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి. మేము ఊర్లో వెళ్ళాలంటే మాకు రోడ్లు లేవు, అసలు ముందు రోడ్లు బాగాలేదు, వెళ్ళాలంటే గంట పడుతుంది. అక్కడికి వెళ్ళినాదే అక్కడికి వెళ్ళినాక పంటి ఉండట్ల టయానికి, ఆ పంటి వాళ్ళని ఫోన్ చేసి వచ్చేప్పుడు గంట పడుతుంది మళ్ళీని, అది వెళ్ళేటప్పుడు మేము ఎంత టైం పడుతుంది మాకు హాస్పిటల్కి వెళ్ళేప్పటికి. అదే కొంచెం సీరియస్గా ఉంటేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మామూలుగా ఉంటే చూపించుకొని వస్తున్నామండి. ఇప్పుడు డాక్టర్ గారే మీ ఇంటికి వచ్చారమ్మా, ఇప్పుడు నెలలో ఎన్నిసార్లు వస్తున్నారు, ఇలా డాక్టర్ గారు మీ ఇంటికి రావడం ఎలా అనిపిస్తుంది? డాక్టర్ గారు మా ఇంటికి వస్తే మంచిగా ఉందండి. ఇప్పుడు 2 సార్లు వస్తున్నారు నెలకి, అక్కడికి వెళ్ళి సోతున్నారు, ఇబ్బందిగా ఉంటే ఇళ్ళకి రమ్మంటే ఇళ్ళకి వస్తున్నారు, ఇళ్ళకి వచ్చి సోతున్నారు. ఇప్పుడే మాకు బాగుందండి. ఇక్కడ నుంచి లాంచీ ఉంటుంది, నాగాయలంక లాంచీ ఉంది, లాంచీ మీద నాగాయలంక తీసుకెళ్ళి నాగాయలంక నుంచి రేవు దగ్గర నుంచి మళ్ళీ ఆటో ఎక్కించుకుని
హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకునేవాడు. ఎంత ఖర్చు పెట్టేవారు? ఖర్చు అయితేనండి, ఆయన డాక్టర్ గారు ఎంత చెప్తే అంత ఖర్చు. 2,000, 3,000, 1,000, 15,000 ఇట్టా చెప్పినంత ఇవ్వాల్సిందే. ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటి వద్దే మీకు వైద్యం దొరుకుతుందండి? దొరుకుతుంది. రూపాయి ఖర్చు పెట్టకుండానే జరుగుతుంది. రూపాయి ఖర్చు రూపాయి లేకుండా డాక్టర్ గారు చేస్తున్నారు. ఏం చెప్పండమ్మా? డాక్టర్ వచ్చి ఇంటెన్షన్ చేస్తాడు. జ్వరం వరం వస్తే లేకపోతే ఇక తాతాలంగా బిళ్ళ వేసుకుని ఇంటెన్షన్ చేయించుకుంటుంది. ఇక్కడ తీసుకెళ్ళకపోతున్నాం. తీసుకెళ్లే పరిస్థితి అయితే అవసరం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు మీ ఇంటికి వస్తున్నారు. వస్తున్నాడు, వచ్చి ఇంజక్షన్ చేస్తున్నాడు. మరి ఆమెను బయటికి తీసుకెళ్లాలన్నా, ఫ్యాస్ తీసుకెళ్లాలన్నా, ఇట్లా మాకర్థం చేసి కూర్చుని లేగలేకపోతున్నా. నా పని అయిపోయిందిగా, లేగలేకపోతున్నా. ఇప్పుడు డాక్టర్ గారు మీ ఇంటికే వచ్చి చెక్ చేస్తున్నారు, ఇలా బీపీ కానీ లేదంటే కనుక ఆవిడకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమంటాయి అవి చూడడం కానీ ఇలా చెక్ చేస్తున్నారు. డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంటుందండి. కతి చెక్ చేస్తే కతి నేను వెళ్ళలేక చేయలేక నా ముసలాన్ని అయిపోతున్నాను, ఆమె ముసలి అయిపోతున్నాను. ఇంటికే వైద్యుల్ని పంపించి వైద్యం అందించడం పట్ల నాచుకుంట సర్పంచ్, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ అనేది మాకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే, వచ్చిన ఎంబీబీఎస్ డాక్టర్ కానివ్వండి, ఎమ్మెల్పీఓచో కానివ్వండి, ఆశా వర్కర్ కానివ్వండి, ఏఎన్ఎం కానివ్వండి, అందుబాటులో ఉండి నెలకి 2 times వచ్చి ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి చెక్ చేసి వాళ్ళకి తగినంత విధానికి కోర్స్ ఇచ్చి టాబ్లెట్లు ఇచ్చి చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. అంతకుముందు ఏదైనా చిన్న సమస్య ఉన్నా మేము పంటి దాటి నాగలంకెళ్ళి చూపించుకోవాలని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మా ఇంటి వద్దకే వచ్చి ఇబ్బంది లేకుండా చేసి పెడుతున్నారు. డాక్టర్ మా ఇంటికి రావటం అనేది చాలా ఆనందం అనేవాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశం అనేది అంతకుముందు మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మామగారికే బాగోకపోతే మేము ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బంది అయ్యాం. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే ఎమ్మెల్యేచ్ఓ కానీ డాక్టర్ గారు కానీ వచ్చి మా ఇంటికి వచ్చి వైద్యం చేసి వెళ్తాం. చాలా ఆనందం కొంత మాకు. మేము మా ఊరు ఎక్కడ ఉందంటే ఎక్కడో అట్టడుగుని సముద్రవంశం ఉంది. మేము బయటికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే చిన్న జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా మచిలీపట్నం రేఫర్ వెళ్తే 2-3 days ఈజీగా అయిపోతున్నాయి. మరి అలా కాకుండా కూడా మధ్యలో కూడా మేము ఏదైనా ఇబ్బందులు వచ్చి తీసుకెళ్తుంటే కూడా 1-2 ప్రాణాలు ఈ మధ్య రాదారిలోనే ఇది అయిపోయిన రోజులు కూడా ఉండి ఈ పథకం వల్ల మేము ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కూడా తగ్గింది. చక్కగా చూపించుకుంటున్నారు. నెలకు 2 times వచ్చి డాక్టర్లు వస్తున్నారు, మందులు ఇస్తున్నారు, చక్క పరీక్ష వస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. గ్రామం మాకు ఈ వైద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాదాపందనాలు చేసుకోవాలి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడం పట్ల నది మధ్యలో సముద్రానికి చేరువలో ఉన్న గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.